తనపై రాయదుర్గం పోలీసులు మోపుతున్న అక్రమ కేసులపై తాడోపేడో పోలీస్ స్టేషన్ వద్దే తేల్చుకుంటానని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు ప్రకటించిన నేపథ్యంలో రాయదుర్గం పట్టణంలో మంగళవారం ఉదయం నుండి పోలీసులు భారీగా మోహరించారు పెద్ద ఎత్తున రాయదుర్గం సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి అలాగే చుట్టుపక్కల ఉన్న కళ్యాణదుర్గం వెలుగుప్ప తదితర ప్రాంతాల నుండి కూడా పోలీసు సిబ్బందిని స్పెషల్ పార్టీ పోలీసులను రాయదుర్గం పోలీస్ స్టేషన్కు రప్పించారు డీఎస్పీ బి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరికీ పోలీసులు నోటీసులు జారీ చేసి ఎక్కడికెక్కడ కార్యకర్తలను నిలువరించారు అయినప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తారనే ఉద్దేశంతోనే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి